ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం మన జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని విషయాల్లో అవి కుటుంబ విషయాల్లోనే కావచ్చు ఆర్థిక ఇబ్బందుల్లో ఇంకా అనేక విషయాల్లో పరిస్థితులను బట్టి నలిగిపోతుంటాం అయితే ప్రభు మహాదుర్గంగా ఉండడానికి ఇష్టపడుచున్నాడు పరిస్థితులన్నిటినీ ప్రభు సన్నిధిలో పెట్టి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు కనుక దేవుని యందు విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండాలి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచదవు అని ప్రభు సెలవిచ్చున్నాడు కనుక మనము కలిగి ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోక ఆయనను ఆశ్రయంగా చేసుకుని ఆయనకు మొరపెచ్చినప్పుడు దేవుడు మనకు గొప్ప సహాయకుడుగా ఉంటాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ఆమెన్.